తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పిలుపు మేరకు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే విరమించుకోవాలని జీవీఎంసీ 60వ వార్డు టీడీపీ నేత పెత్కంశెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద నుండి నిరసన తెలిపారు. 3 నెలలు కరెంటు బిల్లులు రద్దు చేయాలని, అలాగే కరోనా మహమ్మారి వల్ల 2 నెలలను నుండి ఇంటికే పరిమితమైన ప్రజలను ఆదుకోక 3 రెట్లు కరెంటు బిల్లు పెంచడంపై ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ప్రజలపై పెరుభారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో శ్రీహరిపురంకు చెందిన ప్రముఖ గాయకుడు రాము పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చింది. ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పని లేక ఈ 45 రోజుల నుంచి ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకోవలసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ మీద ఉంటుండగా, ఈరోజు కరెంటు ఛార్జీలు మోత 3 రెట్లు పెంచి ప్రతి ఇంటికి కూడా ఈరోజు కరెంటు బిల్లులు ఇవ్వడం జరిగింది. ప్రతి కరెంటు బిల్లు చూస్తే 5000 నుంచి 30000 40000 దాకా కూడా ప్రతి సామాన్యుడికి, ఆటో డ్రైవర్లకు కూడా 500 కరెంటు బిల్లు వచ్చేదా, ఈరోజు 5000 రూపాయలు కరెంటు బిల్లు రావడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ మన గణబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు 3 నెలలు కరెంటు బిల్లు రద్దు చేయాలని నిరసన తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఎవరింట్లో వాళ్ళే ఉంటూ ఈ కరోనాకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈరోజు మా ఇంట్లో కూర్చొనే నిరసన తెలపడం జరుగుతుంది. కరెంటు మీద పోరురా దీక్ష భూని నిరసనలు తెలియజేయు తమ్ముళ్ళు, తెలుగు వీరలేవరా కరెంటు మీద పోరురా దీక్ష భూని నిరసనలు తెలియజేయు తమ్ముళ్ళు.